పేదల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి మారిందని ఎంపీపీ బైరగోని లావణ్య అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో మంజూరు కాబడిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు అందజేశారు. తిప్పని దేవేంద్ర 60,000, నక్కరత్నమ్మ 25,000, ఈర్నం భూమయ్య 29,500 పంపిణీ చేయటం జరిగింది. ఈ చెక్కుల మంజూరీ కృషి చేసిన శాసనసభ్యులు రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మండల పార్టీ ప్రెసిడెంట్ మరాఠీ మల్లిక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సీఎస్ డైరెక్టర్లు, ఏఎంఎస్సీ డైరెక్టర్లు, నాయకులు మేకల ఎల్లయ్య, రమేష్, అశోకు, ఈర్లపల్లి రాజు, ప్రసాద్, శ్రీనివాస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి కృషితో ఈరోజు ముగ్గురు లబ్ధిదానికి వేణీళ్లకు చన్నీళ్లు తోడనట్టుగా చేతను అందించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇందుకు కృషి చేసినటువంటి స్థానిక కార్యకర్తలకు అలాగే మంజూరుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చతుర్థి మండల కేంద్రానికి చెందినటువంటి లబ్ధిదారులకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది. మండల కేంద్రానికి చెందినటువంటి నక్కరత్న సందర్భంలో మరి లబ్ధిదారులకు ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా దగ్గర ఉండి సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మరి చెక్కుల మంజూరుకి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే ముఖ్యమంత్రి కొలకుంట చంద్రశేఖర్ రావు గారికి మరి చందుర్తి మండల పక్షాన, లబ్ధిదారుల పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి కొంతలో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా చందుర్తి మరి సీనియర్ నాయకులు, మరి ప్యాక్ చైర్మన్ గారు, మా టీఆర్ఎస్ కార్యకర్తలు మేమందరం కూడా ఈ సీఎంఆర్ చెక్లను మేము ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.